పోటెత్తే మోకాల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి మనలో చాలామంది చెయ్యని ప్రయత్నమంటూ ఉండదు ఒక పక్క పెయిన్ కిల్లర్లు వాడుతూనే మరోవైపు ఆకుపసర్లు తైలాలతో మర్తన మొదలుకొని ఫిజియోథెరపీలు నీ క్యాప్లు వాడటం వరకు చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు అయితే వీటికన్నా ఇంజెక్షన్ థెరపీని తీసుకోవడం చాలా మేలు మోకాల నొప్పులు తొలిదశలో ఉన్నప్పుడు మోకాలలోకి స్టెరాయిడ్లు రక్తంలోని కణాలు గుజ్జును పెంచే సూది మందులు ఎక్కించడం వల్ల నొప్పుల నుంచి చాలా వరకు ఉపశమనం దొరుకుతుందని చెబుతారు డాక్టర్లు మోకాల నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని అందించే ఇంజెక్షన్ థెరపీల గురించిన పూర్తి వివరాలని డాక్టర్ అడిగి తెలుసుకుందాం మోకాళ్ళ నొప్పులకు ఇంజెక్షన్ థెరపీ అంటే ఏంటి స్టేజ్ వన్ స్టేజ్ టూ మోకీలు అరుగుదల వాళ్ళల్లో అనేక ఇంజెక్షన్ థెరపీస్ అందుబాటులో ఉన్నాయి సో ఈ మోకీల్లో ఇచ్చే ఇంజెక్షన్స్ ఐదు రకాలు అందుబాటులో ఉన్నాయి మొట్టమొదటి వచ్చేసి స్టిరాయిడ్ ఇంజెక్షన్ రెండోది హైడ్రోనిక్ యాసిడ్ లేదా మోకీలు గుజ్ ఇంజెక్షన్స్ మూడోది పీఆర్పి ఇంజెక్షన్స్ నాలుగోది మూల కణాల ఇంజెక్షన్స్ లేదా స్టెమ్సెల్ ఇంజెక్షన్స్ ఐదోది వచ్చేసి కాంబినేషన్ థెరపీ ఇంజెక్షన్స్ థిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ఒకటి నుంచి రెండు రోజుల్లోనే మనకి వాటి పనితీరు అనేది మనకు తెలుస్తుంది అదే గుజ్జు ఇంజెక్షన్స్ అయితే మాత్రం ఆరు వారాలు టైం పడుతుంది అవి పనిచేస్తున్నాయి లేదో తెలియడానికి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మరియు మూల కణాలు అయితే మాత్రం ఈ పీఆర్పీ థెరపీ మాత్రం మనకి ఒకటి నుంచి మూడు నెలలు టైం పడుతుంది ఈ ప్లేట్లెట్లు అనే కణాలు పనిచేయడానికి అదే మూల కణాలు మాత్రం ఆరు నెలల ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు టైం తీసుకుంటాయి అది కాంబినేషన్ థెరపీ తీసుకుంటే మాత్రం యూజువల్గా ఆరు నెలల్లోనే మనకి ఈ పనితీరు అనేది తెలుస్తుంది అలానే ఇంజెక్షన్స్ కాకుండా ఈ ఏదైతే మనం ఈ ఆథ్రోస్కోపీ లేదా కీహోల్ సర్జరీలో కూడా మనం మోకీలు అంతా కడిగేసిన తర్వాత కూడా ఈ గుజ్జు ఇంజెక్షన్స్ కానివ్వండి లేదా మూల కణాలు ప్లేట్లెట్ సెల్స్ ఎక్కించుకుంటే కూడా వాటి వల్ల కూడా అడిషనల్ బెనిఫిట్ పేషెంట్కి లభిస్తుంది మోకాల నొప్పులకు స్టిరాయిడ్ ఇంజెక్షన్లను ఎప్పుడు ఇస్తారు స్టిరాయిడ్ ఇంజెక్షన్ సో ఈ మోకీల్లోకి స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మోకిళ్ళలోని వాపు లేదా వాతము తగ్గించడం జరుగుతుంది తద్వారా నెప్పి అనేది కూడా తగ్గుతుంది కాకపోతే కేవలం ఒకటి రెండు రోజులు రాత్రులు ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ వల్ల నొప్పి ఎక్కువ అవ్వకపోవచ్చు ఇది కేవలం ఆరు నుంచి ఎనిమిది వారాలే పనిచేస్తుంది ఈ మోకీళ్ళుకి స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేది బాగా నొప్పి అస్సలు నడవలేము భరించలేని నొప్పి ఉన్న స్టేజ్లో ఇస్తే మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఒక మోకీల్లోకి లాంగ్ మొత్తంలో కనీసం మ్యాక్సిమంలో వచ్చేసి రెండు మూడు కంటే ఎక్కువ ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు ఒకవేళ మూడు ఇంజెక్షన్స్ కంటే ఎక్కువ ఇస్తే కనుక ఆ లోకల్గా ఉండే ఎముకలు పలచబడడం జరుగుతుంది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది షుగర్ ఉన్న పేషెంట్స్లో కంట్రోల్ ఉన్న తర్వాత ఈ మోకీలోకి స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్కంట్రోల్ షుగర్ ఉన్న పేషెంట్స్లో మాత్రం ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ మాత్రం ఇవ్వకపోవడం మంచిది మోకీళ్ళలో గుజ్జును పెంచే ఇంజెక్షన్లు ఉన్నాయా ఈ మోకీళ్ళల్లో మనకి హైల్రోనిక్ యాసిడ్ ఈ ఫ్లూయిడ్ అనే చిక్కటి పదార్థం ఏదైతే ఉందో ఈ మోకీలో ఆయిల్ లేదా లూబ్రికేషన్కి హెల్ప్ అయ్యే పదార్థంలో హైడ్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఈ ఎముకలో ఏదైతే లూబ్రికేషన్కి హెల్ప్ అయ్యే గుజ్జి ఇంజెక్షన్స్ రెండు రకాల పద్ధతిలో ఇవ్వచ్చు ఒకటి లో మాలిక్యులర్ వెయిట్ హైడ్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో అది వారానికి ఒకటి చొప్పున నాలుగు నుంచి ఆరు వారాలకి మోకీలు ఎంత అరుగుదలలో చూసుకొని ఎక్కించాల్సి ఉంటుంది రెండో రకం వచ్చేసి హైమాలిక్యులర్ వెయిట్ హైడ్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఈ ఒక్క ఇంజెక్షన్ ఎనిమిది నెలల నుంచి సంవత్సరం పనిచేస్తుంది ఒకవేళ సంవత్సరం తర్వాత మళ్ళీ నెప్పులు తిరగబెడితే కనుక మళ్ళీ ఈ గుంజి ఇంజెక్షన్స్ అనేది మళ్ళీ పేషెంట్ అనేది తీసుకోవచ్చు దీనికి లిమిట్ అనేది లేదు కాకపోతే ఈ చేయడానికి కనీసం ఆరు వారాలు టైం పడుతుంది ఒకవేళ ఆరు వారాల తర్వాత కూడా ఈ ఇంజెక్షన్స్ వల్ల ఏమీ ఉపయోగం లేదు అంటే మాత్రం వారికి ఈ గుజు ఇంజెక్షన్స్ అనేది పట్టలేదు అని లేదా పనిచేయట్లేదు అని మనం అనుకోవచ్చు పీఆర్పి ఇంజెక్షన్లు అంటే ఏంటి ఇవి ఎలా పనిచేస్తాయి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ సో ఈ ప్లేట్లెట్లో మనకి ఏదైతే ఎప్పుడన్నా గాయాలు అయినా కూడా ఈ గాయాలు మానడానికి కావాల్సిన కణాలు ఏదైతే ఉన్నాయో అవే ప్లేట్లెట్స్ సో పేషెంట్ నుంచి ఈ ప్లేట్లెట్లు అనే కణాలు బ్లడ్ నుంచి తీసుకొని ఈ సెంటర్ ఫ్యూజ్లో బ్లడ్ పెడితే కనుక మాత్రం మనకి ప్లేట్లెట్లు అనే కణాలు వస్తాయి సో ఆ కణాలు తీసుకొని డైరెక్ట్గా మోకీలలోకి ఎక్కయడం జరుగుతుంది సో ఇది యూజువల్గా మనం త్రీ సెషన్స్లో ఇస్తే చాలా రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి ఒక్కో సెషన్కి ఒక్కో సెషన్కి మధ్యన మూడు వారాలు గ్యాప్ ఇస్తే అలా మూడు ఇంజెక్షన్లు ఇస్తే కనుక మాత్రం ఈ పీఆర్పి థెరపీ ద్వారా ఈ కార్టిలేజ్ ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఈ ప్లేట్లెట్లు అనే కణాలు అక్కడికి వెళ్ళి ఈ కార్టిలేజ్ లేదా మృదులాస్థిని రిపేర్ చేయడం జరుగుతుంది అలానే కాకుండా కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ లేదా ఈ రిపేర్ కావాల్సిన ఇతర ఇతర కణాలని కూడా ఈ ప్లేట్లెట్లనే అనే కణాలు ఆహ్వానించి తద్వారా ఈ మోకీలలో ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అన్నీ రిపేర్ అవ్వడానికి ప్లేట్లెట్లు అనే కణాలు దోహదపడతాయి సెల్ థెరపీతో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా ఈ ప్లేట్లెట్లు అనే కణాలు కాకుండా ఫోర్త్ వచ్చేసి మూల కణాలు చికిత్స అంటే సెల్ థెరపీ సో మనం తుంటి పై భాగాన ఇలాక్రస్ట్ అనే ఎముక నుంచి చిక్కటి మజ్జ అంటే బోన్ మారో నుంచి ఈ మూల కణాలు లేదా సెల్స్ అనేవి తీసుకొని ఈ బోన్ మారో మనం ఏదైతే యాస్పిరేట్ ఉందో ఏదైతే మజ్జు ఉందో అది సెంటర్ ఫ్యూజ్ అనే మెషిన్లో పెడితే కనుక మాత్రం మనకి మూల కణాలు అవన్నీ వస్తాయి సో ఆ మూల కణాలు అనేది మనం మోకాలకి ఎక్కిస్తే తద్వారా ఇవి కూడా ఏదైతే డ్యామేజ్ కార్టిలేజ్ డ్యామేజ్ ఏదైతే ఉన్నాయో అక్కడ చేరి ఆ వాటి సామర్థ్యం బట్టి అవి రిపేర్ చేయడానికి దోహదపడతాయి ఇప్పుడు ఎముక మజ్జన కాకుండా ఇప్పుడు కొత్తగా మనం ఎడిపోస్ట్ ఇష్యూ అంటే బాడీలో ఉన్న కొవ్వు నుంచి కూడా ఈ ఈ కణాలు అనేది సేకరించి మనం మోకీలోకి ఎక్కించడం జరుగుతుంది సో ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటి అంటే మాత్రం ఈ ఎముక మధ్యలో కొన్ని క్వాంటిటీ అంటే సెల్స్ అనేది తక్కువగా ఉంటాయి సామర్థ్యం మాత్రం ఎక్కువగా ఉంటాయి అదే కొవ్వులో మాత్రం ఈ సెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి సామర్థ్యం కొద్దిగా తక్కువగా ఉంటాయి అంతే వ్యత్యాసం కాంబినేషన్ థెరపీలు అంటే ఏంటి వీటితో మోకాళ్ళ నొప్పులు మాయమవుతాయా ఈ కాంబినేషన్ థెరపీ అనేది మనం యూజువల్గా ఈ మొదటి రోజు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇవ్వడం మరుసటి రోజున మూల కణాలు ఈ చికిత్స ఇవ్వడం మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ప్లేట్లెట్ల నాలుగు వారాల తర్వాత లేదా నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంకో సెషన్ ఇవ్వడం సో ఇది కాంబినేషన్ థెరపీ అని మనం అంటాము లేదా ఇంకో రకం కాంబినేషన్ థెరపీ ఏంటంటే మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాతో పాటు గుజ్జు ఇంజెక్షన్స్ కలిపి ఇవ్వడము లేదా గుజ్జు ఇంజెక్షన్స్తో పాటు స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కలిపి ఇవ్వడము సో ఇవన్నీ కూడా వేరియస్ కాంబినేషన్ మెథడ్స్ సో వారి ఎంతైతే వయసుని బట్టి దాంతోపాటు ఎంత మోకీలు అరిగిందో బట్టి వాటి ఏదైతే డిఫెక్ట్స్ కాటిలే డిఫెక్ట్స్ పరిమాణాన్ని బట్టి మనం ఏ ఇంజెక్షన్స్ ఎక్కియ్యాలి అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఈ ఇంజెక్షన్స్ అనేది కూడా అన్ని మనం ఓపీడీ ప్రొసీజర్స్ లేదా మైనర్ ఆపరేషన్ థియేటర్లో ఎక్కియడం జరుగుతుంది పేషెంట్ ఈ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల తర్వాత అబ్జర్వేషన్ నుండి వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు కాకపోతే ఒక ఐదు రోజుల నుంచి ఏడు రోజులు స్ట్రెన్యుస్ యాక్టివిటీస్ అంటే రన్నింగ్ జాగింగ్ మెట్లెక్కడం ఇవన్నీ అవాయిడ్ చేస్తే సరిపోతుంది బెడ్ రెస్ట్ మాత్రం అవసరం లేదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కూడా వారు నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోవచ్చు సో ఈ ఇంజక్షన్స్ అన్నీ కూడా కేవలం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఈ మోకీలు అరుగుదల వాళ్ళకే పనిచేస్తాయి సివియర్ స్టేజ్ బాగా మోకీలు అరిగిపోయిన వాళ్ళకి ఈ ఇంజెక్షన్స్ కూడా పెద్దగా పనిచేయవు కేవలం పది శాతం నుంచి ఇరవై శాతమే పనిచేస్తాయి సో కాబట్టి పూర్తిగా మోకీలు అరిగిపోయింది సర్జరీ వద్దు భయపడుతున్న వాళ్ళలో ఇది కేవలం ట్రైర్ ట్రయల్ పద్ధతిలోనే తీసుకోవాల్సి ఉంటుంది వీటి మీద పెద్ద ఆశలు పెట్టుకో అక్కర్లేదు అదే స్టార్టింగ్ స్టేజ్ రెండో స్టేజ్లో మాత్రం ఇంజెక్షన్స్ తీసుకుంటే మాత్రం ఇవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి స్టీరాయిడ్ ఇంజెక్షన్ అయితే వందలాది రూపాయల్లోనే అయిపోతుంది ఈ గుజ్జు ఇంజెక్షన్స్ అయితే కొన్ని వేలల్లో అవుతాయి అదే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అయితే ఒక ఐదు వేల నుంచి పదిహేను వేలల్లో అదే మూల కణాల చికిత్స అయితే ముప్పై ఐదు వేలు నలభై వేలల్లోనే మనకి అందుబాటులో ఉన్నాయి సో ఇది కంపెనీ కంపెనీని బట్టి రేట్ మారుతూ ఉంటుంది సో ఈ గుజ్జు ఇంజెక్షన్స్ లేదా పీఆర్పీ థెరపీ లేదా స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఏదైనా కూడా కొద్దిగా ఎర్లీ స్టేజ్లో ఉంటే ముందుగా చూసుకొని ఇది ఒక ఎక్కించుకుండి ఒకవేళ రెండు ఉంటే కూడా రెండు మోకాలు కూడా ఒకే సిట్టింగ్లో లో ఎక్కించుకుంటే మాత్రం పేషెంట్ వాళ్ళ వారికి ఉన్న ఇబ్బంది నుంచి ఈ మోకి లైఫ్ స్పాన్ అనేది పెంపొందించడం జరుగుతుంది మోకీలలో అరుగుదల ఇంకా ఆరంభ దశలోనే ఉన్నప్పుడు ఇంజెక్షన్ థెరపీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నొప్పుల తీవ్రత శారీరక ఆరోగ్య స్థితిని బట్టి ఎవరికి ఎలాంటి ఇంజెక్షన్లు అవసరమన్న దానిపై డాక్టర్లు నిర్ణయిస్తారు ఇక ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటే కనీసం మూడేళ్ల పాటు నొప్పులు లేకుండా హాయిగా జీవనం సాగించవచ్చు ఒక చిన్న చిట్కా మీకోసం తలపై జుట్టు రాలిపోతూ బాగా పలచబడిపోతున్నప్పుడు ఆలివ్ ఆయిల్ నిమ్మరసం కొబ్బరి నూనెలో సమానంగా తీసుకుని బాగా మిశ్రమంగా చేసి తలకు పట్టించండి నిత్యం ఇలా చేస్తుంటే జుట్టు రాలడం తగ్గడంతో పాటు వెంటికలు కూడా ఒత్తుగా పెరుగుతాయి